వారణాసిలోని పీటీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో గత 2 నెలల్లో నిర్వహించిన విచారణలో 12 మంది యువకులకు హెచ్ఐవి పాజిటివ్గా తేలింది. ఈ ఇన్ఫెక్షన్ వెనుక ఉన్న కారణాన్ని కనుగొనే ప్రయత్నంలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. దీంతో అందరూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే వారణాసిలోని ఓ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు తన గ్రామంలో జరిగిన జాతరలో టాటూ వేయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. జ్వరం కూడా మొదలైంది. ఆ తర్వాత రోజురోజుకి బలహీనత ఎక్కువైంది. దీంతో అతనికి అన్ని రకాల చెకప్లు చేశారు. మందులు కూడా నిరంతరం వాడుతున్నాడు, కానీ ఉపశమనం లేదు. చివరికి వైద్యులు అతనికి హెచ్ఐవి పరీక్షలు చేయగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అంతా షాక్ అయ్యారు. తనకు పెళ్లి కాలేదని, ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోలేదని, ఏ కారణం చేత రక్తం ఎక్కించలేదని సదరు వ్యక్తి డాక్టర్తో చెప్పాడు. దీంతో డాక్టర్లు సందిగ్ధంలో పడ్డారు. అంతేకాదు, ఆసుపత్రిలో హెచ్ఐవి బారిన పడ్డవారంతా ఎవరితోనూ అసురక్షిత శృంగారంలో పాల్గొనలేదు, ఎలాంటి ఇంజెక్షన్లు తీసుకోలేదు. వీరిలో అత్యధికులు 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే కావడంతో డాక్టర్లు షాక్ అయ్యారు. డాక్టర్ల ప్రకారం ఈ రోగులకు కౌన్సిలింగ్ చేసిన తర్వాత టాటూ వేయించుకున్న తర్వాతే వారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించిందని తేలింది. ఒకే సూదిని అనేక మందికి ఉపయోగించటం వల్ల వీరంతా హెచ్ఐవి బారిన పడ్డారని, ఇటీవల పచ్చబొట్లు వేయించుకున్న వారంతా వెంటనే హెచ్ఐవి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు.